హలో విగ్నేష్ ఇప్పుడు వచ్చారు ఇప్పుడే సారీ నేను చూడలేదు ఏం తీసుకుంటారు కాఫీయా టీయా మీరే తీసుకోవాలి మా వెడ్డింగ్ కార్డ్ ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ అర్థం కాలేదా దివ్య పెళ్లి కూడా అదే రోజు రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డ్ ఒకటే మండపం ఒకటే డిన్నర్ ప్రెజెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి బట్ వాసు నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు గాని దివ్య పెళ్లి కొప్పుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మర్చిపోయాను నిన్ను చూడటానికి విఐపి వచ్చారు చూడలేదా సారీ నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను కనీసం ఆ రోజు పెళ్ళికొద్దామన్నా నాకు అదృష్టం లేదు సోనీ ఫైనల్స్ కూడా అదే రోజు నన్ను ఆశీర్వదించన్నయ్యా నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్ చదువచ్చని వంటొచ్చని కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్ ఆ విషయం నాకు తెలీదా వాసు ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి ఓ ఐమ్ సారీ వెళ్ళరామా వస్తానన్నయ్య ఓకే పద వస్తాను బాయ్ తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హారాహలమై పడుతున్న నగనవాగదుని ఇక నగనవాగదుని ఈరోజు దివ్య పెళ్ళిరా ఈ విషయం నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను ఎందుకన్నయ్య ఇలా చేశావు నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు అదంతా అబద్ధమేనా
వద్దన్నయ్య, నువ్వు ఒక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు, అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకురా ఇలా చేశావు? ఆ ఇంటికి పెద్ద కొడుక్క నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మ నేర్పించాను. కనీసం నిన్ననే సుఖ పెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు. రాది, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను, నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈరోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు, పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే. అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ గ్రేట్. నానా, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం, అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టం, ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్పెవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు. అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు, మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? రాధీని నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సి వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా, నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి పదరా పదా. ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం.